ఓవైపు కరోనా మరోవైపు సమ్మర్ సెలవులు కావడంతో రాజకీయ సినీ ప్రముఖులు తిరుమల క్షేత్రంలో సేద తీరుతున్నారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే కోరుకుంట చందన్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే కోరుకుంట చందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇటు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంచెలో ఉందని, సీఎం జగన్ ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రజల ప్రాణాలు ఆరోగ్యాలు కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలోనే ఆదర్శంగా టెస్టుల్లో కానివ్వండి, చికిత్సలో కానివ్వండి, అన్ని రకాల కూడా ప్రజలకు అనుకూలం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మన రాష్ట్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మగారుల ఆశీర్వాదం కూడా తోడయ్యి సఫలం కావాలని, రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుపుకోకుండా ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం జన్మించినటువంటి తెలంగాణ కారణ జన్ముడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాగోగుల కోసం ఆహార నిశలు శ్రమిస్తున్నటువంటి క్రమంలో వారు కరోనా బారిన పడడం, వారు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉండాలని, ఈ యొక్క కరోనా వ్యాప్తి జరగకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అంటూ అన్ని రకాలుగా సౌకర్యాలు, అన్ని రకాలుగా ప్రజలకు అన్ని వైద్య విభాగాలను, అన్ని విభాగాలను అందుబాటులో ఉంచుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా బారిన పడడం చాలా బాధాకరం. వారు తొందరగా కోలుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా సేవలు చేసేటువంటి భాగ్యం అవకాశం కల్పించాలని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా మేము ప్రార్థన చేసుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి కొడుకుగా బిడ్డగా గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా, ఎవరికి కూడా ఈ యొక్క కరోనాతోని ప్రాణహాని జరగకుండా ఉండాలని కూడా, ఉండే విధంగా దీవించాలని ప్రత్యేకంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా వేడుకోవడం జరిగింది. నిన్న కాలినడకన కొండపైకి వచ్చి ఈరోజు ఈ యొక్క స్వామి